తులారాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలు. ఒక్కరే ఒంటరిగా ఈ వీడియో చూడండి. ప్రతి ఒక్కరి గురించి కూడా మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉంటాయి. అవి ఎవ్వరికీ తెలియకూడదు అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు కూడా. అలానే తులారాశి వారి గురించి కూడా ఎవరికీ తెలియని కొన్ని నిజాలు ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి తులారాశి వారికి సంబంధించిన ఆ రహస్యాలు ఏంటి, వాళ్ళు ఆ రహస్యాలు ఎవరికీ తెలియనివ్వకుండా ఎలా మేనేజ్ చేస్తారు, ఈ వివరాలన్నీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. అంతేకాదు వీడియోని లైక్ చేయటం, ఇతరులతో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. మీరు మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. తులారాశి, రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల కింద జన్మించిన వారు తులారాశిలోనికి వస్తారు. తులారాశికి అధిపతి శుక్రుడు, కాబట్టి వీరు ప్రేమ మరియు చక్కటి సామరస్యంతో ఉంటారు. ఇక తులారాశి వారికి ప్రజెంట్ గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుని ఆ తర్వాత వీరి గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. ముందుగా తులారాశి వారికి వారి యొక్క గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే, బృహస్పతి 6వ స్థానమందు సంచరించటం, శని 5వ స్థానమందు సంచరించటం చేత, రాహువు 6వ స్థానమందు సంచరించటం చేత మరియు కేతువు వ్యయస్థానమందు సంచరించటం చేత తులారాశి వారికి రాబోయే రోజుల్లో మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా పంచమ స్థానంలో శని, 6వ స్థానంలో రాహువు, వ్యయస్థానంలో కేతువు అనుకూలంగా వ్యవహరించటం వలన తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు వస్తాయి. కానీ అష్టమ స్థానంలో గురువు ప్రభావం చేత తులారాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, చికాకులు వేధిస్తాయని చెప్పబడుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులకు ప్రస్తుత కాలం పని ఒత్తిళ్లు అధికమవటం అనేది చూస్తూ ఉంటారు. అయినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన ఉద్యోగంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఎప్పటినుంచో కోరుకున్న ప్రమోషన్ని పొందుతారు. సహోద్యోగుల సహకారం, ఇంకా పై అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో లాభాలు కలిగినా కూడా అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కాస్త వీరిని మానసికంగా వేధిస్తాయి. రైతాంగం వారికి మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. శని మరియు మీడియా రంగాల వారికి పని ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించటం చాలా అవసరం. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇకపోతే విద్యార్థులకు వారి యొక్క స్పెసిఫికేషన్స్లో మంచి ఫలితాలు పొందే అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయని చెప్పచ్చు. అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి లోటు కనిపించదు. కాకపోతే మధ్యలో కొన్ని కష్టాలు మిమ్మల్ని పలకరిస్తాయి. ఆ సమయంలో మాత్రం ఈ తులారాశి వారు చాలా ఓపికతో ఉండాలి. ఓపికతో ఉంటేనే మీరు కష్టాలని, సమస్యల్ని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పబడుతోంది. ఇక తులారాశి వారు ఎటువంటి వారు, వారి వ్యక్తిత్వం స్వభావం ఎలా ఉంటుంది, వీరి గురించి ఎవరికీ తెలియని నిజాలేంటి, ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఇతరుల మీద కొన్నిసార్లు ఎక్కువగా ఆధారపడే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఇతరులపై వీరు ఎక్కువగా ఆధారపడకుండా సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. ఇకపోతే ఇతరుల్ని అవసరానికి మించి ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు తులారాశి వారి యొక్క ధోరణి వారిని నాటకీయంగా మారుస్తుందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ మనసుకు వ్యతిరేకంగా నడుచుకునవలసిన పరిస్థితులు రావడంతో వాళ్ళు అలా చేస్తారు. అలాగే ఇతరుల్ని మెప్పించాలనే కోరిక తులారాశి వారి యొక్క స్వచ్ఛమైనటువంటి వ్యక్తిత్వాన్ని పూర్తిగా వారి నుంచి దూరం చేసేస్తుంది. సంబంధాల పట్ల తులారాశి వారి ప్రేమ కొన్నిసార్లు ఎదుటివారికి అనుమానం కలిగించేలా ఉంటుంది. వారి ప్రవర్తన కూడా అలాగే ఉండటంతో వారి ప్రేమని కూడా అనుమానిస్తారు. అయితే తులారాశి వారి గురించి ఇలాంటి నిజాలు ఎవరికి తెలియవు. కాబట్టి వీళ్ళు ఏది చెప్పినా కూడా ఎదుటి వ్యక్తులు కొన్నిసార్లు నమ్మి గుడ్డిగా మోసపోతారు. అంతేకాకుండా మానసిక శ్రేయస్సు కోసం వీరు ఇతరుల మీద ఆధారపడే అవకాశం కనిపిస్తూ ఉంది. వారిని మెప్పించే క్రమంలో అన్యాయంగా ప్రవర్తించే అవకాశాలు కూడా ఈ తులారాశి వారి దగ్గర ఉంటాయని చెప్పుకోవాలి. తులారాశి వారు చెడు ఆలోచనలు, సున్నితత్వం, సృజనాత్మకత కలగలిపి ఉంటారు. వీరు కోరుకున్నది సాధించడానికి ఎలాంటి దారులను ఎంచుకోవడానికైనా సరే రెడీ అయిపోతారు. వారి ప్రవర్తన, విలువను ఇతరులు ఎలా తెలుసుకుంటారు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఏం చెప్పాలి అనేది ముందుగానే నిర్ణయించుకుంటారు. వీరి మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తులారాశి వారు ఇతరుల్ని చాలా ఈజీగా
సందిగ్ధావిస్థలో పడేస్తారు. వీరి అబద్ధాలతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి, వారు కోరుకున్నది పొందడం కోసం అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉంటారు. అయితే వీరు తాము చెప్పిన అబద్ధాలను అస్సలు గుర్తుపెట్టుకోరు. వారు మాట్లాడిన మాటల్ని మర్చిపోతారు. గుర్తు తెచ్చుకోలేరని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వీరు చెప్పే అబద్ధాలు అంతగా ప్రమాదకరమైనవి కాకపోయినా వారు చెప్పిన అబద్ధాలు వారికి గుర్తుండక వాళ్లే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇక అదేవిధంగా అబద్ధాలు చెప్పడం మాత్రం వీళ్ళు ఆపరు. ఇతరుల్ని బాధ పెట్టకూడదు, శాంతిని పెంపొందించడానికి అర్థం చేసుకునే వ్యక్తుల్ని బాధించకుండా ఉండేందుకు అబద్ధాలు చెప్తూ ఉంటారు. కానీ నిజం బయటపడిన సమయంలో వీరు చెప్పిన అబద్ధాలు ఎదురు దెబ్బ తగలొచ్చు. అలాగే ఈ రాశివారు చాలా సులభంగా అబద్ధం చెప్పేస్తారు. వారు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకుంటే ఎటువంటి భయం లేకుండా టక్కుమని అబద్ధం చెప్పేస్తారు. అలా చేయడానికి వారు ఉపయోగించే సృజనాత్మకత వారి ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో వారి మాటలను బట్టి వారు చెప్పేది అబద్ధమని చాలామంది గ్రహించలేకపోతారు. అంత నమ్మకంగా అబద్ధాన్ని నిజం అనుకునే విధంగా చెప్పగలగడం వీళ్ళ టాలెంటే. ఆ రేంజ్లో వీరు అతికినట్లే అబద్ధాలు చెప్పటం వల్ల ఎవరూ కూడా అది గుర్తించలేరు. ఎదుటి వ్యక్తులు అస్సలు గ్రహించేందుకు ఛాన్సే వీళ్ళివ్వరు. వీరికి తమ మాటలను తారుమారు చేయటం చాలా చాలా ఈజీ. అంతేకాకుండా మోసపూరిత గుణం ఎక్కువగా ఉంటుంది. అబద్ధాలు చెప్తున్నారు అని గుర్తుపట్టలేనంతగా అబద్ధం చెప్పడం, మోసం చేయటం ఈ తులారాశి వారి ప్రత్యేకత అనొచ్చు. ఈ రాశివారు తమ మాటే నెగ్గాలి అనేటటువంటి తత్వం ఎక్కువగా కలిగి ఉంటారు. ఏ పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా చేయడం ప్రారంభించేస్తారు. ఇతరుల్ని తరచూ తప్పుపడుతూ ఉంటారు. అలాగే మీరు దేన్నైనా వెంటనే తిరస్కరించేస్తారు, వెంటనే నో చెప్పేస్తారు. వీరికి సహనం అనేది అస్సలు ఉండదని చెప్పాలి. వారు తమ తప్పును ఈజీగా అంగీకరించరు. వారి అహం మధ్యలో వస్తుంది. నిగ్రహాన్ని కోల్పోవడం అనేది వీళ్ళకు ఉంటుంది. అయితే వాళ్ళు చాలా ధైర్యవంతులు. జీవితంలో ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడతారు. ఈ రాశి గల వారు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు. వీరిలో అహం చాలా ఉంటుంది. చాలాసార్లు అహం మూలంగా వారు తమ స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకుంటారు. తులారివాసి వారు తమను తాము చాలా ప్రతిభావంతులుగా భావిస్తారు. తమ ముందు ఎవరూ నిలబడలేరు అని వారు అనుకుంటారు. ఎవరైనా వ్యక్తి వారి మాటను తగ్గించుకుంటే ఈ రాశి వారిని కంట్రోల్ చేయటం, వారు తమ సంబంధాన్ని కూడా పాడు చేస్తారని తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి వారు చాలాసార్లు పోరాడుతూనే ఉంటారని చెప్పాలి. వారికి మంచితనం ఉన్నా కూడా వారి యొక్క అహం వారిని ముంచెత్తుతుంది. అహం విషయంలో ఈ రాశి వారు ముందంజలో ఉంటారు. ఈ వ్యవహారంలో వాళ్ళు చాలాసార్లు తప్పు నిర్ణయాలు కూడా తీసుకుని చాలా వరకు నష్టపోయారని కూడా చెప్పుకోవాలి. వారి మాటలు వినకుంటే వెంటనే గొడవలు చేస్తారు. ఈ వ్యక్తులు చాలా సున్నితమైన వారు, కానీ తమను తాము పరిపూర్ణంగా భావిస్తారు. తమ గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు సహించరు. ఇక తులారాశి వ్యక్తులు మీలో ఉన్న లోపాలను ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారు ప్రతి పని వాయిదా వేస్తారు. వాయిదా వేయడం అనేది ఒక పెద్ద చెడ్డ అలవాటు. కానీ దాన్ని చెడుగా చూసే వారి సంఖ్య చాలా తక్కువ. వాయిదానే కదా, వేశాం అనుకుంటూ ఉంటారు. కానీ దాన్ని చెడు అలవాటుగా మాత్రం గుర్తించరు ఈ రాశి వారు. వీరి పనులు వాయిదా వేస్తున్నారంటే మీ విజయాన్ని మీరు ఆలస్యం చేస్తున్నారని అర్థం. మీ విజయానికి ఇవే ప్రధాన అడ్డంకి. కాబట్టి ముందుగా వాయిదా వేసే పద్ధతి మార్చుకోండి. మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి ఇంకా ముందే చేయడానికి ప్రయత్నించండి. తులారాశి వారు తమ వ్యక్తిత్వాన్ని అవసరాలకు అనుగుణంగా మార్చుకునే బదులు మీకు మీరుగా నిజమైన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా కలిగి ఉండాలి. అలాగే సంబంధాల విషయంలో కంట్రోల్ ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హద్దులు మీరొద్దు. మీ స్వంత శ్రేయస్సు కోసం బాధ్యత వహించాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. సాధారణంగా తులారాశి వారి వ్యక్తిత్వం మంచిదే అయినా మీలో కొంతమంది వ్యక్తులు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. అలాగే పని మొదలు పెట్టడానికి ముందే ఓడిపోతామనే భయం మనసులో కమ్మేస్తుంది. ఆ భయం వల్ల మీరు జీవితంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేరు. ఓటమి అనే భయం మీకు రాకుండా ఉండేలా చేసుకోండి. గత అనుభవాలని అవగాహన లోపాన్ని గుర్తు తెచ్చుకోకుండా ముందుకు సాగండి. వాటికి భయపడితే విజయాన్ని అందుకోలేరు. విజయం సాధించాలంటే మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. దారం తెగిన గాలిపటంలా ఎగురుతూ ఉంటే ఎటు వెళతారో మీకే తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి లక్ష్యాన్ని ముందుగా నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి దారిలో పయనం చేయాలి, ఏ విధంగా మనం కష్టపడాలి అనే విషయాల్ని మీకు మీరుగా ఒక చక్కటి గ్రాఫ్ని తీసుకుని తయారు చేసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళటం చాలా మంచిది అని చెప్పి చెప్పుకోవాలి. ప్రయత్నమే చేయకపోతే విజేత ఎలా అవుతారు? కాబట్టి రిస్క్ తీసుకోవాలి. చాలా మంది తమ కంఫర్ట్ జోన్లో ఉండిపోవడానికే ఇష్టపడతారు. తమ చుట్టూ ఒక గీత గీసుకుంటారు. ఆ గీతను దాటి వెళ్లేందుకు ఇష్టపడరు. ఆ గీత దాటితే ఎలాంటి కష్టాలు వస్తాయననే భయంతో వాళ్ళు అక్కడే ఆగిపోతారు. విజేత కావాలంటే మీరు ఆ జోన్లోంచి బయటకు రావాలి.
ఆ జోన్ని దాటి మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు ఆటోమేటిక్గా విజయ తీరాలు మీ దరికి చేరుతాయని చెప్పుకోవాలి. ఇక తులారాశి వ్యక్తులు, మీలో ఉన్నటువంటి లోపాల్లో అతి ముఖ్యమైనది మీరు స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎదుటి వ్యక్తులపై ఆధారపడకండి, మీకు మీరుగా బ్రతకండి. మీకున్న బద్ధకాన్ని విడిచిపెట్టి మీకు వచ్చిన పని చేసుకుంటూ జీవనాన్ని సాగించడం వల్ల ఇంట్లో వారి మీద, బయట వ్యక్తుల మీద ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితి ఉండదు. మీకు ఇంటా బయట కూడా వాల్యూ అనేది పెరుగుతుంది. మీ సొంత కాళ్లపై మీరు నిలబడగలుగుతారు. ఊరికే ఉండకుండా మీ స్థాయి తగ్గ ఏదైనా ఉద్యోగం, లేదంటే కాస్త డబ్బు ఉంటే ఏదైనా మీకు అవగాహన ఉన్న వ్యాపారం చేసి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయండి. మరి చూశారు కదా తులారాశి వారికి సంబంధించిన 9 రహస్యాలు. మీది తులారాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.